కాకపోతే హౌ ఫార్ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్షన్ రిజల్ట్స్ అనేది ఇట్స్ డౌట్ఫుల్ అండి. ఎందుకనంటే కాంగ్రెస్ ఇస్ ఆల్వేస్ నోన్ ఫర్ ఇట్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్. వాళ్ళు ఎప్పుడు కూడా సడన్ గా లాస్ట్ మినిట్ లో ఒక ఒక మంత్రం ఇట్లేస్తారు అని డమ్ అని చెప్పి ఒక బాంబ్ వేస్తారు. దే ఆర్ నోన్ ఫర్ దాట్. సో అట్లాంటి కేసెస్ సంథింగ్ మైట్ హ్యాపెన్ అనేటువంటిది డెఫినెట్గా ఈవెన్ మిత్రపక్షాల్లో కూడా అది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా మన తెలంగాణలో తీసుకున్నా లేకపోతే పక్క రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా కొన్ని కొన్ని చోట్ల దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు రాంగ్ ఏమంటారు అని అంటే అలయన్సెస్ దట్ కుడ్ బి సూసైడల్ ఫర్ కాంగ్రెస్. ఇప్పుడు మన తెలంగాణలో కూడా జరిగింది అది, రాంగ్ అలయన్స్ వల్ల సూసైడల్ అయింది వాళ్ళకి, వచ్చేవి పోయింది. అట్లా మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఇట్ ఈస్ ది కేస్ విత్ కాంగ్రెస్. కానీ ఎట్ ద సేమ్ టైమ్ వి షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఆల్సో. బీజేపీకి క్షేత్ర స్థాయిలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీజేపీ సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ మోదీకి ఒక చాలా బ్యూటిఫుల్ చరిష్మా ఉంది. ఐ యాక్సెప్ట్ విత్ రామ్మోహన్ గారు 2014లో నరేంద్ర మోడీ వచ్చాడు అంటే ఓన్లీ వన్ స్లోగన్ అబ్ కే బార్ మోదీ సర్కార్. ఆ స్లోగన్ వాజ్ సో 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 డామ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆన్ ద పీపుల్. ఎవరైనా ఏం చూడలేదు, వీ షుడ్ యాక్సెప్ట్, ఎవరైనా ఏం చూడలేదు, నార్మల్ ఇంటలెక్చువల్స్ కానీ ఎవరైనా కూడా ఏం చూడకుండా ఏం చేసిండ్రు. వీ వాంట్ అ చేంజ్. అట్ ద సేమ్ టైమ్ అప్పుడు యుఎస్లో జరిగినటువంటి ఒబామా కేసులో ఎట్లయితే అయిందో, వీ వాంట్ అ చేంజ్ అండ్ వీ క్యాన్ బ్రింగ్ దట్ చేంజ్ లాగా పీపుల్ థాట్ ఇట్ విల్ హ్యాపెన్ ఆన్ ద సేమ్ ఇన్స్టెన్సెస్ లాగా దే థాట్ ఆఫ్ ఇట్ అండ్ అట్లనే జరుగుతుంది అని అనుకున్నారు. ఆ సిచ్యువేషన్లో ఏమైంది అని అంటే ఎప్పుడైతే ఇక్కడ ఇండియాలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్స్ ఆఫ్టర్ మాత్ రిజల్ట్స్ ఏమైంది అని అంటే దే డి నాట్ గో ఓన్లీ కరెక్ట్ సెన్స్. ఎక్కడ కరెక్ట్ సెన్స్లో పోలేదంటే ఇక్కడ కూడా క్షేత్ర స్థాయిలో బీజేపీ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ అసలు తెలియదు. అది వాళ్ళ పూర్తి వైఫల్యం అన్నారు. రాష్ట్ర బీజేపీలు ఎక్కడెక్కడ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, నాట్ ఓన్లీ ఇన్ ఇది దక్షిణాది రాష్ట్రాలు అని నేను అక్కడ కూడా నేను చాలా స్ట్రాంగ్గా అక్కడ పిన్పాయింట్ చేయను. ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో వాట్ ఎవర్ ది డెవలప్మెంట్స్ అట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ది హయ్యర్ లెవెల్ ఎందుకు చేయట్లేదు అని చేస్తున్నారు. వాళ్ళు పనులు పెన్షన్లు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి పెన్షన్, వస్తాయారా? కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పని చేస్తుంది. నేను అనేది బీజేపీ నాన్ బీజేపీ స్టేట్స్ గురించి మాట్లాడుతాం. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్స్ విషయం ఒకటి, ఒక రకంగా అంటే బీజేపీ అధికారంలో లేని స్టేట్స్ లో ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ బిల్డప్ చేసుకోవాలి కదా, అది వాళ్ళు చేసుకోవట్లేదు. దే ఆర్ జస్ట్ బ్లైండ్లీ బిలీవింగ్ ఏంటిది అని అంటే 2014లో మన ఎట్లయితే మోదీ చరిష్మా వర్కౌట్ అయిందో ఇప్పుడు కూడా అదే చరిష్మా వర్కౌట్ అవుతుంది అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీరు ఎంత హౌ ఈజ్ అప్రోచబుల్ టు ది పబ్లిక్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్? ఆయన ఎప్పుడన్నా ప్రజల నాడిని పట్టగలిగిందా? పట్టలేదు. ఆయన మీద వచ్చేటువంటి ఆరోపణలు ఆయన ఏమైనా తిప్పికొట్టగలిగిందా? ఏమన్నా అంటే ఈయన ఓన్లీ సూటుబూటు ప్రైమ్ మినిస్టరు, నువ్వంటే విమానాలు ఎక్కుతాడు, రాష్ట్ర దేశాలకు పోతాడు అనేటువంటి ఒక అపవాదం మీ మీద వచ్చింది. అపవాదమే అనుకుంటుంది. దాన్ని మీరు ఏమన్నా మా కౌంటర్ చేసుకోగలిగిందా? చేసుకుంటలేదు. ఏ మేనిఫెస్టో అంశాలతో అయితే మీరు వెళ్ళిండ్రో, పోస్ట్ పోల్ ఏమన్నా దాన్ని చేయగలిగినా? మీరు చేస్తున్నారేమో మాకైతే రిజల్ట్ కనపడుతుంది. నేను ఐఎమ్ బీయింగ్ వెరీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నానండి, నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్లియర్లీగా బీజేపీ లెడ్ గవర్నమెంట్కి ఇస్తున్నాను. కానీ చేస్తున్నారా? చేస్తుంటే ప్రజల్లోకి అది అయితే వస్తుంది. అది రావాలి అని అంటే యూ హ్యావ్ టు వర్క్ అలాట్. ఎక్స్క్లూజివ్లీ ఏంటి అంటే ఓన్లీ రాహుల్ గాంధీని అక్కడ నిలబెట్టి పప్పుతోటి మాకు సమరం ఉంది అని చెప్పి రాహుల్ గాంధీని ఒకటే మీరు టార్గెట్ చేసుకుంటే ముందరకు పోతే థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ ఫర్ బీజేపీ ఆల్సో. ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఫర్ కాంగ్రెస్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ ఇఫ్ యూ ఓన్లీ టార్గెటెడ్ మోడీ, థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్. వీళ్ళు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా యూపీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఏవి కూడా రాహుల్ నాయకత్వాన్ని అంత తొందరగా యాక్సెప్ట్ చెయ్యవు, చెయ్యరు, చెయ్యలేవు కూడా. మీరు దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటా ముందరకు పోతా అనేది మీ ఇంటర్నల్ మ్యాటర్, అది మీరు దాన్ని పబ్లిక్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఏమవుతుంది అని అంటే మీరు యూఆర్ నాట్ కౌంటరింగ్ మోడీ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్, యూఆర్ నాట్ కౌంటరింగ్ బీజేపీ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్, యూఆర్ ఓన్లీ కౌంటరింగ్ మోడీ పుటింగ్ యువర్ ట్రంప్ కార్డ్ ఇస్ రాహుల్. దట్ విల్ బి అగైన్ సూసైడల్ ఫర్ కాంగ్రెస్. దే షుడ్ ఎక్స్పాండ్ దర్ హొరైజన్ ఆఫ్ కౌంటరింగ్, దే షుడ్ ఎక్స్పాండ్ దర్ హొరైజన్ ఆఫ్ టార్గెటింగ్. ఎందుకు అని అంటే ఇప్పుడు థింగ్స్ ఆర్ నాట్, ఇట్స్ నాట్ అ పిక్చర్ వెరన్ ఇట్ ఇస్ రాహుల్ అండ్ మోదీ అయితే కాదు.
It is not. Absolutely it is not. It is definitely development versus what is in store for the people. What they have done in this 5 years. What can Congress do if they come into power? Because villa toti inkoka problem emostadante Congress valla toti they have already been in power for so many years. Years together they have been in power. So definitely oka comparison ostadi. మన తెలంగాణలో జరిగినటువంటి రిజల్ట్స్ మనం కొంచెం వీ హ్యావ్ టు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో జరిగినటువంటి రిజల్ట్స్ ఏంటిది? ఇన్నేళ్ళు కాంగ్రెస్లో 5 ఏళ్ళు నేను చేసిందా చేయకపోయినా పక్కన పెడితే వీళ్ళు వస్తే ఏం చేస్తారు అనేటువంటి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ జనాల్లో బిల్డప్ కాలేదు. అది దేశవ్యాప్తంగా బిల్డప్ అవుతుందా అనేది ఒకసారి వీళ్ళు గమనించుకోవాలి. ఇప్పుడు మొన్న గెలిచిన రాష్ట్రాల్లో కూడా నెకార్నెకే గెలిచిండ్రు. ఏం పెద్ద ఎగ్జామ్ స్వీపింగ్ మెజారిటీ వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ there are so many factors that are coming into play and it is absolutely not just merely adedo oka iddar manushula madhya poratam aithe ivala kaadu modi versus rahul lo lekapothe plain somebody versus somebody kaadu you have to target on what are the developmental aspects that have not been covered by bjp and this is from congress perspective if you are talking from the bjp perspective డెఫినెట్గా వాళ్ళు ఏం చేసిండ్రు అనేది వాళ్ళ ప్రజలకు తీసుకుపోవాలి. ఇప్పటి వరకు వాళ్ళ ప్రజలకు తీసుకుపోయారు. ఓన్లీ బేస్డ్ ఆన్ బ్లైండ్గా అయితే వాళ్ళు రాలేదు. మనతో పాటు మరో పొలిటికల్ అనలిస్ట్ కపూర్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు.